హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో హల్చల్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వివేక్ నేను షికాగోలో ఉంటాను నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఇది నా న్యూ ఛానల్ అమెరికాలో హల్చల్ ఈ ఛానల్లో ట్రావెల్ గురించి ఫుడ్ గురించి వీలాగ్స్ గురించి ఫిట్నెస్ గురించి ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయన్నమాట సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన వీడియో దేని గురించి అంటే ఫిట్నెస్ గురించి సో ఫిట్నెస్ అనొచ్చు మీరు వర్కౌట్ సెషన్ అనొచ్చు సో యుఎస్లో మన ఇండియన్స్ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తారు అండ్ వాళ్ళు కంటిన్యూస్గా చేరిపోయిన కూర్చుంటారు లైక్ 3 to 4 hours కంటిన్యూస్గా చేరిపోయిన కూర్చుంటారు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ అది లాంగ్ రన్లో మన హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు 1.5 years నుంచి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అది కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్ మన హెల్త్ ఎఫెక్ట్ అవ్వడానికి ఎలా అంటారా ఇప్పుడు 5 o'clock లాగౌట్ చేసింది 6 to 7 లాగౌట్ చేస్తున్నారు అంత ప్రొడక్టివిటీ పెరిగిపోయిందనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యం వల్ల సో అది కూడా పెద్ద ఫ్యాక్టర్ నేను చెప్పినట్టు సో అదే ఎక్స్ట్రా టైం మీరు మీ హెల్త్ కోసం స్పెండ్ చేస్తే డెఫినెట్లీ మీకు లాంగ్ రన్లో అనేది చాలా ఫిట్గా ఉంటారు సో అందుకే నేను నా ఛానల్లో ఒక ఫిట్నెస్ సిరీస్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండ్ దీంట్లో నేను ఫాలో అవుతున్న వర్కౌట్స్ అన్నీ పెడతాను మీరు మీ బిజీ స్కెడ్యూల్ ఒక 30 minutes స్పెండ్ చేస్తారు మీ హెల్త్ గురించి అని అనుకుంటున్నాను సో అస్సలు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వర్కౌట్ సో వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు నేను మా జిమ్ అనేది మీకు చూపిస్తాను సో ఈ జిమ్ మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలోనే ఉంది అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ 2-story జిమ్ సో మీరు పైన చూస్తున్నట్టయితే మీకు అక్కడ సైక్లింగ్ మెషిన్స్ ఉంటాయి కింద మీకు బాడీ బిల్డింగ్ ఎక్విప్మెంట్స్ అయినా ట్రెడ్మిల్స్ అయినా ఇక్కడ కింద ఉంటాయి నేను ఎవ్రీడే వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు అట్లీస్ట్ 20 minutes అయినా ట్రెడ్మిల్ యూస్ చేస్తాను ఈ పర్టికులర్ ట్రెడ్మిల్లో మీరు ట్రెడ్మిల్ వర్కౌట్స్ చూస్ చేసుకోవచ్చు మీరు యాపిల్ వాచ్ యూస్ చేస్తే మీరు యాపిల్ వాచ్ కనెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఒక ఇంటరాక్టివ్ టెరెయిన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సో అది సెలెక్ట్ చేసిన తర్వాత నేను నా టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను యాక్చువల్లీ 20 minutes అట్లీస్ట్ 20 minutes నేను ట్రెడ్మిల్ చేస్తాను ఎవ్రీడే సో ఇప్పుడు నేను అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను బండి స్టార్ట్ అయింది సో 20 to 30 minutes మీరు ట్రెడ్మిల్ ఎవ్రీడే యూస్ చేస్తే ఇది మీ హార్ట్కి చాలా మంచిది అలానే మీ స్లీప్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మీ మూడ్ని బూస్ట్ చేస్తుంది అండ్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ట్రెడ్మిల్లో మీకు ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి లైక్ యూట్యూబ్ ఉంటుంది దీంట్లో నెట్ఫ్లిక్స్ ఉంటుంది అండ్ దీంట్లో పాడ్కాస్ట్ ఉంటుంది ప్రైమ్ ఉంటుంది సో మీరు మంచిగా ఒక సిరీస్ పెట్టుకొని కూడా జాగింగ్ ఆర్ వాకింగ్ చేసుకోవచ్చు సో మీ ట్రెడ్మిల్ వర్కౌట్ అయినాక మీకు ఒక సమ్మరీ పేజ్ వస్తుంది సో ఆ సమ్మరీ పేజ్లో మీకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది లైక్ హౌ మెనీ క్యాలరీస్ మీరు బర్న్ చేశారు హౌ మెనీ మినిట్స్ మీరు రన్ చేశారు అండ్ ఎంత స్పీడ్గా మీరు రన్ చేశారు ఆర్ జాగ్ చేశారు సో అది అన్నమాట ఎవ్రీడే అట్లీస్ట్ 20 minutes మీరు ట్రెడ్మిల్ యూస్ చేయాలి అండ్ ఇట్ హ్యాస్ మెనీ హెల్త్ బెనిఫిట్స్ నేను మీకు చెప్పినట్టు సో ఇప్పుడు వర్కౌట్ ఎండ్ చేసి మేము ఆర్మ్స్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను వార్మప్ స్టార్ట్ చేస్తున్నాను సో వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఎందుకంటే దీనితో ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది మనకి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దీంతో బాడీ అండ్ మసిల్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే మనకి మసిల్ ఇంజరీ అనేది ఎక్కువ ఉండదు సో ఇప్పుడు నా వార్మప్ అయిపోయింది ఇంకా ఆర్మ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం రండి ఇప్పుడు నేను 15 lbs డంబల్ తీసుకున్నాను సో ఈ వర్కౌట్ని సింగిల్ ఆర్మ్ డంబల్ బైసెప్ కర్ల్ అని అంటారు ఇది మీరు 8 or 12 reps చేయండి ఒకవేళ బిగినర్ అయితే మినిమం 2 sets చేయండి మీకు ఓకే అయితే 3 sets కూడా చేయొచ్చు సో ఈ ఎక్సర్సైజ్తో మీకు ఈ మసల్ అనేది బిల్డ్ అవుతుంది సో ఇప్పుడు నేను సేమ్ 15 lbs
డంబల్ తో ట్రైసెప్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ని ట్రైసెప్ సింగిల్ ఆర్మ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇది కూడా మీరు 8 or 12 రెప్స్ చేయాలి, మినిమమ్ ఆఫ్ 2 సెట్స్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్తో మనకి ఈ ట్రైసెప్ మసల్ అనేది బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ బైసెప్కి వచ్చేద్దాం. ఇక్కడ నేను 25 LB ప్లేట్ యూస్ చేస్తున్నాను. సో బిగినర్ వాళ్ళు 10 LB ప్లేట్తో స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ని బైసెప్ కర్ల్ విత్ ప్లేట్ అంటారు. అండ్ ఇది కూడా సేమ్ 8 to 12 రెప్స్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్తో మనకి ఈ ఎల్బో మసల్ అనేది బిల్డ్ అవుతుంది. నేను నెక్స్ట్ సెట్ 35 LB చేస్తున్నాను. చూడండి, ఓన్లీ 2 సెట్స్కి ఈ ఎల్బో మసల్ ఎలా బిల్డ్ అయిందో. సో ఇప్పుడు మేము మషిన్స్ యూజ్ చేద్దాం బైసెప్స్ అండ్ ట్రైసెప్స్కి. సో నేను 15 LB వెయిట్తో స్టార్ట్ చేస్తున్నాను. సో బిగినర్ వాళ్ళు 25 to 30 LB నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని ట్రైసెప్స్ పుష్ డౌన్ అంటారు. సో యూజువల్లీ మషీన్స్ ఆర్ కేబుల్స్తో ఎక్సర్సైజ్ చేస్తే మీకు మసల్ కట్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇది కూడా మీరు సేమ్ 8 to 12 రెప్స్ చేయాలి, మినిమమ్ ఆఫ్ 2 సెట్స్. సో ట్రైసెప్స్ పుష్ డౌన్ ఎక్సర్సైజ్కి మీరు ఒక చిన్న స్ట్రేట్ రాడ్ తీసుకోవాలి. అండ్ మీ థమ్ ఫింగర్తో ఇలా డిస్టెన్స్ ఈక్వల్గా మెజర్ చేయాలి. అప్పుడే మీకు ఈ ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో నేను ముందు చెప్పినట్టు మషీన్ ఆర్ కేబుల్ యూస్ చేస్తే మీకు మసల్ కట్స్ ఇలా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మేము సేమ్ మషీన్ని బైసెప్ ఎక్సర్సైజ్కి యూజ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని బైసెప్ మషీన్ కర్ల్స్ అంటారు. సో ఇది కూడా మీరు సేమ్ 8 to 12 రెప్స్, మినిమమ్ ఆఫ్ 2 సెట్స్. అరే ఏమన్నా స్టైలా? సో యా, ఈ ఎక్సర్సైజ్కి కూడా మీరు సేమ్ రాడ్ యూస్ చేయాలి. అండ్ ఇలా దూరం పట్టుకోవాలి అన్నమాట. సో దీంతో మీకు అప్పర్ బైసెప్ కట్స్ అండ్ వెయిన్స్ బిల్డ్ అవుతాయి. సో సెకండ్ సెట్కి మీరు సేమ్ వెయిట్తో చేయొచ్చు, లేకపోతే వెయిట్ పెంచొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ వస్తుంది అండ్ వెయిన్స్ కూడా బిల్డ్ అవుతాయి. సో ఇది మన లాస్ట్ బైసెప్స్ ఎక్సర్సైజ్.
సో దీంట్లో నేను కొంచెం హెవీ వెయిట్ తీసుకుంటున్నాను. సో 30 lbs ఉంది ఇది. సో ఈ ఎక్సర్సైజ్ని హ్యామర్ కర్ల్స్ అంటారు, అండ్ దీన్ని హెవీ వెయిట్తోనే చేయాలి, అప్పుడే మీకు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్తో మీ ఓవరాల్ ఆర్మ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మేము డంబల్ ఇలా ఒక హ్యామర్ లాగా పట్టుకుంటాము. సో మీరు కావాలంటే ఇలా డంబల్ని హోల్డ్ కూడా చేయొచ్చు ఫర్ 2 to 3 seconds. ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది యాక్చువల్లీ. సో గైస్, ఇది అన్నమాట ఈరోజు ఆర్మ్స్ ఎక్సర్సైజ్. సో గైస్, చూసారు కదా ఇవాల్టి వర్కౌట్. నేను వర్కౌట్ సిరీస్లో న్యూ వర్కౌట్స్ పోస్ట్ చేస్తుంటాను. మీకు ఏ వర్కౌట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అసలు నేను జిమ్ వెళ్ళినప్పుడు కల్లా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీరు కూడా తప్పకుండా కొంచెం టైం స్పెండ్ చేయండి వర్కౌట్ కోసం. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ గాయ్స్.